అందరు ఇక్కడ ఉన్నారు దళిత బంధు ఆపింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయనని కంప్లైంట్ ఆయననే ఎన్జీఓల తోటి కంప్లైంట్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ ల మరి పైరవి చేసిండా ఏం చేసిండా నాకు తెలియదు ఏదో ఒకటి అయితే చేసిండు ఆడ ఫైల్ ఫాస్ట్ గా మూవ్ చేపించాడు కంప్లైంట్ ఇప్పించిందే ఆయన ఆపించిందే ఆయన ఆయన దగ్గర పైసలు లేవు ఇవన్నీ రాకంటే ముందు నేను అడుగుతా ఉన్నా అకౌంట్లు ఫ్రీజ్ అయినాయా లేవా ఇవన్నీ రాకంటే ముందు అకౌంట్లు ఫ్రీజ్ అయినాయా ఏంటి కోసం అయినాయి విధి విధానాలు లేవట మరి విధి విధానాలు లేకపోతే ఎందుకు అనౌన్స్ చేసినారా బేవకూఫ్ అప్పుడు దుర్భాగ్య ఎలక్షన్ వచ్చింది అప్పుడు కొడుకు గబ్బిలం వచ్చిందాడు కొడుకు గబ్బిలం వచ్చి ఆడికి రాలే ఓడిపోయే ఎలక్షన్ లలో కొడుకు రాడు ప్రెస్ మీట్లు పెడతాడు ఓడిపోయే కాడ బాగా రాపుతాడు ఇలా కొడుకు ఈడ కూడా రాలే కదన్నా బాగానే తిరుగుతున్నాడు బాబా బాబా బాగా బట్టి ఆడగానిండ్రు ఈడ కూడా అన్నురు అవు మా చెల్లెలు నవ్వుతున్నారు అయితే రాడు ప్రెస్ మీట్లు పెడతాడు అప్పుడు దుర్భాగాల యూత్ అంతా బీజేపీ పోతున్నది యువత అంతా మొత్తం బీజేపీకి పనిచేస్తున్నది అని చెప్పి నిరుద్యోగ వృత్తి విధి విధానాలు తయారవుతున్నాయి తొందరలో కేసీఆర్ ప్రకటిస్తాడు అన్నాడు మరి విధి విధానాలు తయారు కాకుండా మేనిఫెస్టోలు ఎందుకు పెట్టినవరా ఏంటి పెట్టినావు మూడు ఎకరాల పొలం ఇస్తాయనే మళ్ళా వెళ్ళారు అదే అసెంబ్లీలా ఎకరాలు నేను ఎప్పుడు ఇస్తాను ఉద్యోగం వస్తుందా సాధ్యమైతే అధ్యక్ష ఆ అధ్యక్షుడు ఒకడు ఆడ కూర్చుంటాడు ముక్కు ముఖం ఏం కరవడకుండా మాస్క్ పెడతాడు కేసీఆర్ ఎట్లా చెప్తాడో తల ఉంటాడు చెప్తే మా అధ్యక్ష ఇలా ఏమైనా వాగ్దానం చేస్తే నేను చెయ్యలేదు అన్నంతోటి ఏం మాట్లాడతావు తమ్ముడు ఏం మాట్లాడతావు నేను మూడు ఎకరాలు ఇయ్యలేదు అంటున్నాయన నేను దళితుని ముఖ్యమంత్రి చేయలేదు అంటున్నాడు నేను ఇస్తా అనలేదు దళితులకి మూడు ఎకరాలు ఉండాలి అన్నమాట నువ్వు ఇస్తే కదరా ఉండేది ఎట్టుంటది లేకపోతే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అనలే అల్లుడు వస్తే సపరేట్ అర్ర ఉండాలి బయట గొర్రెలు బర్రెలు కట్టేసుకోవాలి కాళ్ళు దాపితే గోడలు దాకొద్దు అంత పెద్ద అర్రలు ఉండాలి అని అన్నా నేను ఇస్తా అనలేదట దళితుల దగ్గర 10 లక్షల రూపాయలు నగదు బ్యాంకులలో ఉండాలి నేను ఇస్తా అనలే నా దగ్గర ఉంటే కదా ఇచ్చే నా దగ్గర లొట్ట పీస్ ఉన్నది 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు మిగిలింది 5 లక్షల కోట్లు మేము 5 గ్రాములు మింగుతీమి 5 గబ్బిలాలు కలిసి మింగినాయి అప్పు ఎంత అప్పు నాన్న తెలంగాణకు 5 లక్షల కోట్లు అప్పున్నది మళ్ళా మా ధనిక రాష్ట్రం మా ధనిక రాష్ట్రం మా ధనిక రాష్ట్రం కానీ మేము టైంకి జీతాలు ఇయ్యాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఇంత ఉన్నా చెల్ రాజేందర్ అన్నకి వీళ్ళు కాంపిటీషన్ అన్న పిల్లగాళ్ళు ఇద్దరు నీ కొడుకు కోసం ఈటల రాజేందర్ అనేది క్యాబినెట్లకి తీసేసి ఈ కొడుకు కంటే హుషారు కూడా పనిచేస్తుండవరన్నా అంటే ఆ ఈటల రాజేందర్ అన్న పనిచేస్తున్నాడు కోవిడ్లో ఆగం చేసిందా లేదా చేసిండు కదా కోవిడ్లో తెలంగాణ రాష్ట్రంలో ఎవరో ఒక్కళ్ళు ఒక్కళ్ళు పనిచేసిరు అంటే ఈటల రాజేందర్ మంచి పేరు వస్తుందని కొడుకు ఒక దద్దమ్మ ఈయనకు మంచి పేరు వస్తుందని ఈయన తీసి ఆ కోవిడ్ రోజులు కూడా గుర్తుకు రావద్దు అది టాపిక్ కావద్దు ఇక్కడ అని దళిత బంధుకి ఇచ్చే పైసలు లేవు దళిత బంధు అన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్లా టీఆర్ఎస్ సర్కార్లా వచ్చే పని కాదు దళితులకి ఏమన్నా కావాలా వాళ్ళకి ఇండ్లు కావాలా అన్నా వాళ్ళకి జాగ కావాలన్నా వాళ్ళకి 4 రూపాయలు సంపాదించాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ సర్కార్లు అవుతుంది ఇవాళ బల్లగొద్ది చెప్తున్నాం
కెమెరాలన్నీ విరిపి మీరందరూ ఇనిపిండి చూపెట్టుండ్రి. దేశం మొత్తంలో 3 కోట్ల ఇండ్లు దాదాపు కట్టించేసినాం. ఉజ్వల స్కీమ్ దళితుల కోసం తీసుకొచ్చినాం. దళిత పిల్లగాళ్ళు 10th క్లాస్ తర్వాత చదువుకోవాలని నెక్స్ట్ 4 ఏళ్ల కోసం 59,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ కోసం డబ్బులు తీసుకొచ్చి పెట్టినాం. అది నరేంద్ర మోడీ సర్కార్. ఇక్కడ ఎలక్షన్ గెలవనీకే ఇవన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇక కాంగ్రెస్ కూడా వస్తాడు.